నమస్కారం. నా పేరు కుమార భద్వాశర్మ. జ్యోతిషశాస్త్రం జ్యోతిష పాఠాలను నేర్చుకుంటూ ఉన్నా. అందరికీ నా క్లాసులు మొత్తం కూడా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోయినా, ఒకవేళ ఎవరికైనా సరే బాధను కలిగించినా కింద కామెంట్లో పెట్టండి, నేను వివరంగా వాళ్ళకి నేను తెలియజేస్తాను. ఈరోజు మనం తెలుసుకునే క్లాస్ ఏంటంటే నామకరణం. ఒక వ్యక్తి శ్రీమంతం అయిపోయింది, శ్రీమంతం తర్వాత దోషంతో నక్షత్ర చాంద్ర ఏం చేసుకోవాలో తెలుసుకున్నాం. ఇప్పుడు నామకరణం. బ్రాహ్మణులకు 11వ రోజున, క్షత్రియులకు 13వ రోజున, వైశ్యులకి 16వ రోజున, శూద్రులకి 30వ రోజున ఈ యొక్క విషయాలలో నామకరణం చేయవలసిందిగా జ్యోతిషశాస్త్రం చెప్తూ ఉంది. కానీ అందరూ 21వ రోజే టార్గెట్కి పెట్టుకొని 21వ రోజు జాతకర్మ చేస్తూ నామకరణం చేస్తూ ఉన్నారు. బ్రాహ్మణులకి 11వ రోజు, క్షత్రియులకు 13వ రోజు, వైశ్యులకి 16వ రోజు, శూద్రులకి 30వ రోజున ఈ నామకరణ సంస్కారాలు చేస్తున్నారు. నామకరణం అంటే ఈరోజు ఏంటంటే, ఇంతకుముందు చెప్పిన శాంతి, ఉదయం పూట 6 గంటలకు శాంతి పెట్టుకుంటారు, మధ్యాహ్నం 11 గంటల వల్ల నామకరణం పూర్తవుతుంది, సాయంత్రం 4 గంటలకు బారసాల కార్యక్రమం నిర్వహించుకుంటున్నారు, ఉయ్యాల వేస్తున్నారు, అయిపోతుంది కార్యక్రమం. ఒక రోజులోనే మొత్తం కంప్లీట్ అవుతుంది. జాతకర్మ వేరు, దోషం వేరు, నామకరణం వేరు, మూడు ఒకేసారి కలిపి పెట్టుకోవడం జరుగుతూ ఉంది ఈ రోజులలో. కాబట్టి వాళ్ళతో పాటు మనం కూడా వెళ్తూ ఉండాలి. ఈరోజు బ్రాహ్మణులకి 11వ రోజున, క్షత్రియుడికి 13, వైశ్యులకి 16, శూద్రుడికి 30 రోజున మనం నామకరణ సంస్కారాలు అనేది చేయటం కర్తవ్యమని శాస్త్రవసరంగా చెప్తూ ఉన్నారు. అయితే 20వ రోజున నామకరణము శుభ ఫలితాన్ని ఇస్తుందని కూడా చెప్తూ ఉంది కొన్ని జ్యోతిషశాస్త్ర విషయాలలో. అయితే 20వ రోజున శూద్రుడికి 22 రోజున మంచిదని కాలామృత శాస్త్రం వచనంగా చెప్పబడుతుంది. పురుషులకైతే ఈ యొక్క సరి అక్షరాల్లో, స్త్రీలకైతే బేసి అక్షరాల్లో నామకరణం చాలా మంచిది. శిశువు జన్మించినటువంటి 10వ రోజు, 22వ రోజు సరియగు దినయందు నామకరణం చేయడం శుభప్రదంగా చెప్తూ ఉన్నారు. గురు శుక్ర మోర్జమి దోషాలు లేకోకుండా, మోర్జమి అంటే గురువు శుక్రుడు మన జాతచక్రంలో నీచంగాని నీచత్వంలో కానీ ఉండపోకుండా, చంద్రతార, చంద్రబలము, లగ్నబలము, కోణబలము మొత్తం కూడా తారలయందు కూడా ఈ యొక్క తారాబలం కూడా మంచిగా ఉండి శుభతిథ వారం నక్షత్రాలు నామకరణం చేయడమని శాస్త్రంగా చెప్పుకుంది. అయితే నామము అనేది సమస్త విషయాలకు చాలా మంచిదిగా చెప్పబడుతుంది. భోగ్య భాగ్యాన్ని అనుభవించడానికి, శుభాన్ని చేకూర్చడానికి, కీర్తి పెరగడానికి ముఖ్య కారణం అంటే నామము. నామం ప్రకారంగా ఆ వ్యక్తి ముందుకెళ్ళడం జరుగుతుంది అనేది చెప్తూ ఉన్నది. ధర్మాత కామ మోక్షాలందు కూడా నామము చాలా ముఖ్యంగా చెప్పబడుతూ ఉంది. అందుకే నామకరణానికి చాలా విశేషంగా చెప్పబడుతూ ఉంది. అయితే మనము ఒక నామాన్ని నిర్ణయించేటప్పుడు మనకు మొత్తం కూడా 3 నామాలు నిర్వహిస్తున్నారు. 1 మాసనామము, 2 నక్షత్రనామము, 3 వ్యవహారిక నామంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే మనము ముహూర్తము మనం చెప్పామంటే అయిపోతుంది. ముహూర్తం ఈ వారంలో ముహూర్తం చేసుకోండి, ఈ వారంలో ముహూర్తం చేసుకోండి, ఈ నక్షత్రం ముహూర్తం చేసుకోండి అని చెప్తే క్లాస్ అయిపోతుంది. కానీ మీకు వివరంగా స్పష్టంగా నేను చెప్తున్నాను, వినండి. ఎందుకంటే కొంతమంది తెలియదు అన్నమాట, ఆ తెలియని వాళ్ళ కోసమని క్లాసులు తయారు చేస్తున్నాను. ముఖ్యంగా నామకరణం విషయంలో మనం 3 నామాలు పరిగణలోకి తీసుకుంటాము. 1 నక్షత్రనామం, 1 మాసనామము, 2 నక్షత్రనామము, 3 వ్యవహారిక నామంగా తీసుకుంటూ ఉన్నాము. అయితే చైత్రమాసం మనకు వచ్చినట్టయితే వైకుంఠుడు అనేటువంటి అబ్బాయికి పేరు పెడతారు, అమ్మాయి అయితే భూదేవి అని పేరు పెడతారు. వైశాఖ మాసం నందైతే జనార్దన అని పేరు పెడతారు, కళ్యాణి అని అమ్మాయికి పెడతారు. జ్యేష్ఠమాసం అయితే ఉపేంద్ర అని పెడతారు, అమ్మాయి అయితే సత్యభామ అని పేరు పెడతారు. ఆషాఢ మాసం అయితే యజ్ఞపురుష అని పేరు పెడతారు, అమ్మాయి అయితే పుణ్యావతి అని పేరు పెడతారు. ఈ యొక్క శ్రావణ మాసం అయితే వాసుదేవ అని పేరు పెడతారు, అమ్మాయి అయితే రూపవతి అని పేరు పెడతారు. భాద్రపద మాసం అయితే త్రివిక్రమ అని పేరు పెడతారు, అమ్మాయి అయితే ఇందుమతి అని పేరు పెడతారు. ఆశ్వీజ మాసం అయితే యోగేశ అని పెడతారు, అమ్మాయి అయితే చంద్రవతి అని పెడతారు. కార్తీక మాసం అయితే పొడరీకాక్ష అని పెడతారు, అమ్మాయి అయితే లక్ష్మి అని పెడతారు. మార్గశిర మాసం అయితే కృష్ణ అని పెడతారు, అమ్మాయి అయితే వాగ్దేవి అని పెడతారు. పుష్యమాసం అయితే అనంత అని పెడతారు, పద్మావతి అని పెడతారు. మాఘమాసం అయితే అచ్యుత అని పెడతారు, శ్రీదేవి అని పెడతారు. పాల్గొన మాసం అయితే చక్రాధరి అని పెడతారు, లేదా సావిత్రి అని పెడతారు. ఇది మాసనామం విషయంలో. నక్షత్రనామం విషయంలో మనకి తీసుకున్నట్టయితే ఆ రోజు నక్షత్రంలో ఏ నక్షత్రం జన్మించారో ఆ నక్షత్రానికి ఆ వచ్చిందా, కా వచ్చిందా, గా వచ్చిందా, దాని ప్రకారం నక్షత్రనామాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఇది నక్షత్రనామం విషయంలో. ఇది నామకరణం.
अच्छे नामकरणा की मुख्य अष्टम शुद्धि चाल मुख्य उड़ा अष्टम अंटे आरोग्य स्थान आ अबाई की आरोग्य उड़े नामकरण में पेर पेटे अबाई वृद्धि चंदत उबी अष्टम शुद्धि मुख्यम అష్టమ శుద్ధి అంటే అష్టమలో పాపగ్రహాలు ఉండకూడదు అష్టమ స్థానం పాపగ్రహాల దృష్టి ఉండకూడదు అష్టమ స్థానంలో మనకి కేంద్రంలో అష్టమంలో పాపగ్రహ దృష్టి ఉన్నా సరే ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది అందుకే అష్టమ శుద్ధి చూడాలి ద్వితీయ తృతీయ పంచమ చతుర్థ నవమ రెండు మూడు నాలుగు ఈ యొక్క తొమ్మిది స్థానాల యందు చంద్రుడు బలంగా ఉండాలి తృతీయంలో షష్టమంలో లాభాలు ఉండాలి అదేవిధంగా పాపలు మొత్తం కూడా రవి భుజ శని రాహు కేతువులకి ఈ యొక్క పాపగ్రహాలు తృతీయ షష్టమ స్థానాల్లో ఉన్నప్పుడు లాభాన్ని చేకూరుస్తూ ఉంటాయి ఫలానిస్తూ ఉంటాయి ఇక నామకరణ విషయంలో మనకు వచ్చినట్టయితే నక్షత్రాలు ఏంటంటే అశ్వని రోహిణి మృగశిర పుష్యమి పునర్వసు అస్త చిత్త స్వాతి అనురాధ ఉత్తర ఉత్తరాషాఢ పూర్వాభద్ర శ్రవణ ధనిష్ట శతభిష రేవతి నక్షత్రాల యందు ఈ యొక్క నామకరణం ముఖ్యంగా చెప్పబడుతూ ఉంది వారాల విషయానికి వచ్చినట్టయితే ఆదివారము సోమవారము బుధవారము గురువారము శుక్రవారము శుభలగ్నాలు చూసుకొని అష్టమశుద్ధి చూసుకొని ఈ యొక్క అష్టమశుద్ధి ప్రధానంగా చూసుకొని ముహూర్తాన్ని నిర్వహించవచ్చు ఇది మనం చెప్పుకున్నాం అయితే ఈ యొక్క నామకరణ విషయంలో మనం మూడు నామాలుగా చెప్పుకున్నాం లాస్ట్ది వ్యవహారిక నామం వారు ఇష్టమైనటువంటి పేరు మనం పెట్టుకోవచ్చు ఖచ్చితంగా నీ ఒక నక్షత్రంలో జన్మించిన ఆ నక్షత్ర ప్రకారంగా పేరు పెట్టాలనేటువంటి అవసరం అనేది లేదు ఎందుకంటే చెప్తున్నాను ఎందుకంటే వినండి పూర్వకాలంలో ఏంటంటే వాళ్ళు ఎట్టి పరిస్థితులలో ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను రాసుకునేవాళ్ళు కాదు ఆ డేట్ ఆఫ్ బర్త్ను రాసుకోకపోవడం వల్ల ఏం జరిగేదంటే ఇబ్బంది కలుగుతూ ఉండేది అప్పుడైనా ఒక జ్యోతిష్కుడు ఎవరైతే గ్రామ పురోహితం చేస్తుంటారో అతనే వాళ్ళకి అయ్యగారు వాళ్ళ తరతరాలు వాళ్ళే అయ్యగారులుగా వస్తూ ఉంటారు నా కొడుకు ఈ యొక్క వ్యక్తి గురించి తెలుసుకోవాలి అంటే ఒక నక్షత్ర నామం ప్రకారం పేరు పెట్టేవాళ్ళు అతను చనిపోయిన తర్వాత తన కొడుకు వచ్చినప్పుడు అతను పోయి అతను అడిగాడు అనుకోండి పలానా పేరేంటంటే పలానా నక్షత్ర ప్రకారం పేరు చూసుకుంటాం ఆ నక్షత్ర ప్రకారంగా అది ఏం జరుగుతుందో మనం వివరంగా తెలుసుకొని గ్రహగోచార ప్రకారంగా వాళ్ళు జాతకం చెప్పేవాళ్ళు ఈరోజు ప్రతి అందరూ కూడా డేట్ ఆఫ్ బర్త్ రాసుకుంటూనే ఉన్నారు ఖచ్చితంగా జన్మ నక్షత్రంలో ఉన్నటువంటి అక్షరం పేరు మీద పేరు పెట్టకపోయినా ఇబ్బంది ఏం లేదు కొంతమంది వచ్చి అడుగుతుంటారు మా అబ్బాయి జన్మ నక్షత్ర అక్షరం పలానా అబ్బాయి నక్షత్రం ఉందని అక్షరంలో మనం పేరు పెట్టకపోవడం వల్ల ఇటువంటి దోషాలు ఎదురవుతున్నాయా అంటే తప్పది అది వాళ్ళకి వివరంగా మనం చెప్పాలి ఈ విధంగా ఉందమ్మా ఈ విధంగా దీనివల్ల జరుగుతుందని చెప్తూ ఉంటారు అదేవిధంగా మనము తీసుకున్నట్టయితే ఈ యొక్క నామకరణ విషయంలో మనం ఈ విధంగా చేస్తూ ఉంటారు మరొక ముహూర్తం నుంచి మళ్ళీ తెలియజేస్తాను అందరికీ నమస్కారం.